सीसीसी सेवालाल महाराज वार जयंती सदर्भंग प्रति भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ हृदयपूर्वक शुभाकांक्षा भारत जाति की दिशा निर्देश चूपे व्यक्त श्री सेवालाल महाराज को गिरिजन बंजार आराध दैव अट गोप महनी गड मीद जन्म निजा मन अदृष्ट में भावस्ट अंतगड गिरिजन लपट बंजार लपट और धैर्य शक्ति धर्म पट देश पट पूर्ति अवगाहन तो मुंबे आ महनी पवित्र गड मीद जन्म दी कावस्ट इवला ఆ కాలంలో ఇలాంటి రవాణా వ్యవస్థ లేకున్నప్పుడు కూడా అనంతపూర్ లో జన్మించిన మహనీయుడు అనంతపూర్ నుంచి దేశవ్యాప్తంగా అనేక కష్టాలు అనేక ఇబ్బందులనప్పుడు కూడా అన్నిటిని భరిస్తూ అన్నిటికి తెగించి వాళ్ళ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశంలోని గిరిజనులను ముఖ్యంగా బంజారాలను ఆ సంచార జాతులను ఏక తాటిపై తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒకే కట్టు ఒకే బొట్టు ఒకే భాషను అందించినటువంటి వ్యక్తి శ్రీ సేవరాల్ మహారాజ్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర గాని అలాంటి ముస్లిం రాజుల వద్ద సేవ చేస్తున్నప్పటికీ కూడా దాని ద్వారా వాళ్ళతో ఉంటూనే ఈ పేద ప్రజల ఆదుకోవాలనే ఉద్దేశంతోని పేద ప్రజలకు సేవల ఉద్దేశంతోని పేద ప్రజలకు కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోని అడవులను నమ్ముకొని అడవి సంపద నమ్ముకొని ఏ విధంగా మనం జీవించాలి చెప్పి ఒక దిశను చూపటటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సేవరాల్ మహారాజ్ అప్పటి నుంచి కూడా ఇంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా ఇటు ముస్లిం రాజు నుంచి గాని అటు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గాని ఇంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మత మార్పిడికి పాల్పడకుండా ఆయనతో పాటు ఆయన శిష్యులను కూడా ఎక్కడ మత మార్పులకు పాల్పడొద్దు మతాన్ని మార్చుకునే ప్రసక్తి లేదు అని చెప్పి హైందవ ధర్మం యొక్క విశిష్టతను ఆ పేద ప్రజలకు చూపినటువంటి ఒక గొప్ప హైందవ ధర్మకర్త హిందూ ధర్మ పరిరక్షకుడు సేవరాల్ మహారాజ్ అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం ఈ రోజు గౌరవం దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది కేవలం బంజారాలకే కాదు ప్రతి హిందూకు ఒక ఆరాధ్య దైవం సేవరాల్ మహారాజ్ అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదో ధర్మం కోసం పేద ప్రజల కోసం బంజారా హక్కుల కోసం పేద ప్రజల బాగోగుల కోసం సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి ఏ విధంగా వారు కష్టపడి పనిచేశారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు వారే మాకు స్ఫూర్తి।